ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు. మనల్ని ఎంతో ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని వారు ముసలివారయ్యాక మనము అంతే ప్రేమగా చూడాలని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశ్యం. ఈ సినిమా కనీసం కొందరిలోనైనా మార్పును తీసుకువస్తుందని ఆశిస్తూ మీ లక్ష్మీ గణేష్. ఇంకోసారి చెప్తే విసుక్కుంటాడు, అందుకే భయం వేస్తుందండి. అంతేలే పార్వతి, వాడి చిన్నప్పుడు వాడికి చిన్న జలుపు చేస్తే చాలు. నేనేమో పని మానేసి హాస్పిటల్కు తీసుకువెళ్లేవాడిని, నువ్వేమో ఏడుస్తూ భోజనం మానేసి కూర్చునేదానివి. అలాంటిది ఇప్పుడు మనకి మందులు అయిపోయాయని చెప్పడానికే భయం వేస్తుంది. ముసలితనం ఎంత భారమో కదా పార్వతి, ఇది మనుషులకు దేవుడిచ్చిన శాపం. అవును, ఈ రోజు కోడలు ఇంకా భోజనానికి పిలవలేదు. టీవీ చూస్తూ కానీ మర్చిపోయిందేమో, అడిగొస్తానుండండి. అమ్మా కమలా, వంట అయిందా అమ్మా? ఏ 10 నిమిషాలు లేడైతే ఉండలేరా? టీవీలో నాకు ఇష్టమైన సినిమా వస్తుంది, అదయ్యాక పెడతాను. ఈ లోపు ఖాళీగా కూర్చోకపోతే అక్కడ బట్టలున్నా వెళ్ళొచ్చు కదా. అలాగేనమ్మా,
అవి ఉతికేసి పిలుస్తాలే, ఈలోగా నీకు సినిమా పూర్తవుతుంది. ఆకలిగా ఉందా? మంచి నీళ్లు తెగ తాగుతున్నారు? అవునే, ఈ రోజు ఎందుకో ఆకలి బాగా వేస్తుంది. కోడలు ఇంకా టీవీ చూస్తుందండి, నేనే వడ్డించి తెస్తానుండండి. కాదమ్మా, నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే వర్తించాను. రాగానే ఏదో గొడవ, ప్రశాంతంగా ఉండరు కదా? అవునులేండి, మీకు నేను చేసిన గొడవే కనబడుతుంది. 10 నిమిషాలు ఉండండి, అన్నం పెడతానంటే ఆవిడే వెళ్ళి గిన్నెలన్నీ కింద పడేశారు. ఏంటమ్మా, కొద్దిసేపు కూడా ఆకలి కాగలేరా? పొద్దుటి నుండి కమల ఎలా కష్టపడుతుందో చూస్తున్నారు కదా, ఎందుకు విసిగిస్తారు? బాబు, నేనేమీ అనలేదు. కోడలు టీవీ చూస్తోంది, ఇంకా భోజనం పెట్టలేదు. కోడల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే పెట్టుకోబోయా. చూసారా చూసారా, ఇంత పని చేస్తున్నదే కాక ఇంకా టీవీ చూస్తున్నానని మీతో చాడీలు చెప్తున్నారు. చాడీలు అంటే రోజంతా పని మానేసి టీవీ చూస్తున్నాననే కదా అర్థం. ఏంటమ్మా, లేట్ అయితే కంప ములిగిపోతుందా? ముసలవాళ్ళు ముసలవాళ్ళ ఉండండి, అది పెట్టినప్పుడు తినండి. బాగా చెప్పావురా మీ అమ్మకి, నిన్ను చంకనెత్తుకుని గోరుముద్దని తినిపించిందిరా మీ అమ్మ. నీకు జ్వరం వచ్చి పస్తులుంటే నీతో పాటు ఉపవాసాలు చేసిందిరా మీ అమ్మ. అలాంటి మీ అమ్మని పెట్టినప్పుడే తినమని భలే చెప్పావురా. తెలిసిందా పార్వతి నీకు, వీళ్ళు పెట్టినప్పుడే మనం తినాలి. రా, వచ్చి కూర్చో. ఏంటండి వాడు, చిన్నప్పుడు అన్నం తినడని మారాం చేస్తే ఇంకా వాడి వెనకే తిరుగు. చందమామ రావే, చావిల్లి రావే అని గోరు ముద్దలు తినిపిస్తున్నట్టే ఉందండి. ఇంతలోనే వాడు పెట్టినప్పుడు తినండి అనే స్థితికి వచ్చేసాడు. మనకి మాత్రం ఆకలి ఉండదా? రోగాలు రావా? ముసలవాళ్ళమైతే అంత బరువైపోతాం. చిన్నప్పుడు ఎంత కష్టపడ్డామో, తిని తినక ఎంత కష్టపడి పెంచామో, వాళ్ళకిప్పుడు గుర్తురావండి, గుర్తురావు. మనవడు వస్తున్నాడు, కళ్ళు తుడుచుకోండి. ఏం తాతయ్య ఏడుస్తున్నారు? అమ్మా నాన్న కేకలు వేశారనా? తప్పమ్మా, అలా అనకూడదు. చిన్నప్పటి నుండి పెద్దవారిని గౌరవించడం నేర్చుకోవాలి. శివా, నాన్న శివా, ఎక్కడున్నావురా?
ఇక్కడున్నావా? అన్నం తిన్నా అన్న, విసికించకు. నానమ్మ తాతయ్య అడుగారుగా, వాళ్ళకి పెట్టు, అప్పుడు తింటాను. నువ్వు తింటే వాళ్ళకి పెడతాను. ముందు వాళ్ళు తింటేనే నేను తింటాను. చీ, వీడొకడు ఎప్పుడు నానమ్మ తాతయ్య అంటూనే ఉంటాడు. నువ్వు రారా కథల తర్వాత విందు గాని, అన్నం తిని బోల్డని హోంవర్క్స్ చేసుకోవాలి. అమ్మా, మనమేమో మంచి కంచాల్లో తింటున్నాం, నానమ్మ తాతయ్యకేమో పాత కంచాలు ఇచ్చావు. మనమేమో మంచి బట్టలు మంచి దుప్పట్లు వాడుతున్నాం, వాళ్ళకేమో చిరిగిపోయినవి ఇచ్చావు, ఎందుకమ్మా? ఓ అదా, వాళ్ళు ముసలి వాళ్ళు కదా, వాళ్ళకి ఏ రోగాలు ఉంటాయో తెలీదు, పైగా అస్థాయంగా ఉంటారు. అందుకే వాళ్ళ కంచాలు దుప్పట్లు మన దాంట్లో కలిసిపోకుండా వేరేగా ఉంచుతారు. సరే, పోయి చదువుకో. ఏంటి పార్వతి, బాధపడుతున్నావా? ఇన్ని మాటలు అనిపించుకుంటూ మనం ఇక్కడ ఉండొద్దు, వాడి సుఖానికి మనం అడ్డుపడొద్దు. మనమే ఇంట్లోంచి వెళ్ళిపోదాం, ఎక్కడో అక్కడ అడుక్కు తిని బ్రతుకుదాం. పార్వతి, నాకు అలాగే అనిపిస్తుందండి, కానీ నా మాట ఎలా ఉన్నా మీ ఆరోగ్యం బాగాలేదు, బయటకి వెళ్ళిపోతే ఎన్ని పాట్లు పడాలో ఏమో. కన్న కొడుకు చేతే ఇన్ని మాటలు అనిపించుకుంటూ బ్రతికే కంటే అలా చచ్చిపోయినా పర్వాలేదు. ఆ ఉన్న రెండు పంచులు బ్యాగ్ లో సద్దు, తెల్లారిగట్లే బయలుదేరదు. సరేనండి, మీ ఇష్టం. ఈరోజు నుండి ఇప్పుడే మన ఇల్లు, ఇక్కడే అడుక్కు తిన బ్రతుకుదాం. చూడలేకపోతున్నానే, మనమిద్దరం చచ్చిపోదామా? నాకు అలాగే అనిపిస్తుందండి. అయితే రా పార్వతి. రోజు ఎంత మంది తల్లిదండ్రులు పిల్లలు చేత తిట్లు తింటూ ఇలా రోడ్డున పడుతున్నారో, కొడుకులు కూతుళ్ళు అంతా ఉండి కూడా ఎంత మంది అడుక్కుని తింటున్నారో. మనం ఇంకా బ్రతకవద్దండి, ఏ కారు క్రిందో పడి చచ్చిపోదాం. ఏమిటమ్మా, ఏమైంది? ఇలా రోడ్డుకి అడ్డంగా వస్తారేమిటి? కొంచెం ఉంటే ఏమయ్యేది? చచ్చిపోతాం బాబు, అంతేనా?
అందుకే బాబు రోడ్డుకి అడ్డంగా నించుంటా. వాట్ ఆర్ యు టాకింగ్? అవును బాబు, ముసలితనం వచ్చి కన్న పిల్లలకు భారమయ్యే కంటే ఇలా చావడం మేలని అడ్డంగా పడుకున్నాం. ఏమిటండి, తల్లిదండ్రులు పిల్లలకు భారం ఎందుకు అవుతారు? ఒప్పుకున్నంత వరకు తల్లిదండ్రులు పిల్లల కోసమే కదా బతికేది. ఆ జ్ఞానం అందరికి ఉండాలి కదా బాబు. అవునండి, ఎంత చేసినా కూడా తల్లిదండ్రులు రుణం తీర్చలేనిది. వృద్ధాప్యంలో సేవ చేస్తేనే తల్లి రుణం కొంతైనా తీరుతుంది. ముందు మీరు నాతో రండి, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. అమ్మా నాన్నలతో పాటు ఇక్కడే ఉండిపోయా. చిన్న ఉద్యోగం చేసుకుంటూ వారికి సేవ చేస్తున్నాను. అదేంటి బాబు, అమెరికాలో ఉద్యోగం వదిలివేయడం దేనికి? ఎవరినైనా పని మనిషిని పెట్టి చూడమనొచ్చు కదా బాబు. మా అమ్మ నన్ను పని మనుషుల చేత పెంచిందా? లేదు కదమ్మా, తాను ఎత్తుకుని పెంచింది. నేను పాడు చేస్తే ఆనందంగా కడిగింది, నాకు కక్కు వస్తే తాను చెయ్యబెట్టి పారబోసింది, నాకు దెబ్బ తగిలితే తాను ఏడ్చిందమ్మా. అలాంటి అమ్మని ఈ రోజు పని మనుషులు పెట్టి చేయిస్తే మా అమ్మ నన్ను క్షమించినా నా ఆత్మసాక్షి నన్ను క్షమించదు. రండమ్మా, మా అమ్మా నాన్నలతో పాటే మిమ్మల్ని కూడా చూసుకుంటాను. నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ సమాజం ముందుకు సాగుతోందయ్యా. ఇదమ్మా, మీ అబ్బాయి కూడా ఎప్పుడోకప్పుడు తప్పకుండా మారుతాడు. మేం బ్రతికుండగా జరగదులే, నిజంగా జరిగితే గనక అంతకంటే ఆనందం ఏముంది బాబు. ఇదే మా ఇల్లు, రండమ్మా. ఏమండి ఏమండి, మీ అమ్మగారు నాన్నగారు కనిపించట్లేదండి. అదేంటి, రాత్రి వరకు ఉన్నారు కదా. ఇదిగో ఇక్కడ ఏదో ఉత్తరం కూడా రాసిందండి. ఉత్తరమా? చదువు అదేంటో. అందరికీ ఆశీస్సులు, ముసల వయసులో మీరు మాకు ఆసరాగా ఉండాలని కోరుకున్నాం తప్ప స్వార్థం కోసం నిన్ను పెంచలేదు. మేమెప్పుడు మీ సుఖ సంతోషాలే కోరుకున్నాం, కాని ఇప్పుడు మేమే నీకు అడ్డవయ్యాం కనుక ఇంటిలోంచి వెళ్లిపోతున్నాం. సుఖంగా ఉండండి, ఎవరైనా అడిగితే తీర్థయాత్రలకు వెళ్లిపోయామని చెప్పండి. సెలవు. ఎక్కడికెళ్లారంట? ఏ మళ్ళీ తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటారా? పోయిన దరిద్రం ఎలాగో పోయింది, ఇంకా వాళ్ళ గురించి వెతకండి. ఆయన మంచి ఐడియా కూడా ఇచ్చారుగా, ఎవరైనా అడిగితే తీర్థయాత్రలకు వెళ్లారని చెప్పండి. ఏంటి కమల గారు, చాలా ఆనందంగా కనబడుతున్నారు. అవునండి, మా అత్తయ్య మావయ్య తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. వస్తారో రారో కూడా తెలియదు. శ్రద్ధ అంతా మా అబ్బాయి మీదే పెట్టొచ్చు. వాడిని మంచి ఉద్యోగస్తుని చేసి ఆనందంగా గడపాలి. ఓ అదే సంగతి, కానీ ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే ఎలా అండి? మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండాలి కదా. ఆ ఏం మంచి చెడు, ముసలి వాళ్ళు అలా ఓ మూలని కూర్చోక ఏదో ఒకటి విసిగిస్తూనే ఉంటారు. చూడండి ఆ బిడ్డ ఎంత సేపటి నుండి అమ్మని విసిగిస్తున్నాడు, కానీ అమ్మ ఏ మాత్రం విసుక్కోకుండా పాట పాడుతూ పిల్లాన్ని ఊరుకోబెడుతుంది. మన తల్లిదండ్రులు మనల్ని అలాగే పెంచి ఉంటారు, కానీ ఇప్పుడు మనం పెద్ద అయ్యాక వాళ్ళు మాట్లాడితేనే విసుక్కుంటున్నాం. మనిషికి ఎంత స్వార్థమో కదా. అది అదిగో ఆ తల్లిని చూడండి, పిల్లాడు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఆకలిగా ఉందా నాయన అని ఎంత ప్రేమగా అడుగుతుందో. మనలో ఎంత మంది వయసు మీద పడిన తల్లిదండ్రుల్ని అమ్మా అన్నం తిన్నావా, నాన్న ఏం కావాలి అని అడుగుతున్నారు. తల్లిదండ్రులు మనపై చూపించిన ప్రేమలో 1% మనం తల్లిదండ్రులపై చూపించిన
వాళ్ళ ఆనందంగా గడుపుతారు. సారీ అండి, మిమ్మల్ని ఆ మాటలతో ఇబ్బంది పెట్టినట్టున్నారు. అయ్యో అదేం లేదండి, మంచి మాటలేగా చెప్పారు. వెళ్ళొస్తానండి. కమల, ఆవిడ చెప్పినట్లుగా మన అబ్బాయి కూడా మనల్ని అసహ్యంగా చూస్తాడంటావా? మన అబ్బాయి అలా ఎందుకు చేస్తాడండి? మన అబ్బాయికి మనం అంటే ఎంతో ప్రేమ, మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మన ఇంటికి పదండి. మంచం కాస్త సాయం పట్టు. ఏంటమ్మా తాతే మంచం బయట పడేస్తున్నా? వీటితో పడే ముందురా, పాత సమానంలో వాడు పడేయడమే. నానమ్మ తాతయ్య ఇంకా రారా? ఏమో వస్తారో రారో, వస్తే అప్పుడు చూద్దాంలే. సరే ఈ సామాన్లంతా బయట పడే, మంట పట్టేద్దాం. అమ్మా ఒక్క నిమిషం. ముసలవాళ్ళు అవుతారు కదా, మీకు రోగాలు వచ్చి అసహ్యంగా తయారవుతారు కదా, అప్పుడు నేను కూడా మీకు ఈ పాత గిన్నెలు, చిరుగు దుప్పట్లు, విరిగిపోయిన మంచాలు వేయాలి కదా, అందుకే వీటిని దాస్తాను, మీరు ముసలవాళ్ళు అయ్యాక మీకు ఇస్తాను. ఏమండి చూసారా వాడు ఎలా మాట్లాడుతున్నాడు? మన మీద కొంచెమైనా ప్రేమ లేకుండా మనం ముసలవాళ్ళు అయ్యాక కూడా ఇవే ఇస్తాడటండి. అవును కమల, వాడున్న దాంట్లో తప్పేముంది, మనం ముసలవాళ్ళని అలాగే చూసాం, రేపు వాడు మనల్ని అలాగే చూస్తాడు. పొద్దుటే సురేఖ గారు చెప్పారు మీ పిల్లలు మిమ్మల్ని ఇలాగే చూస్తారండి, మన వాడు అది ఇప్పుడే నిజం చేశాడు. అవునండి, తెలిసి చేసినా తెలియక చేసినా మన వాడు మన కళ్ళు తెరిపించాడు. మనం ఎంత తప్పు చేశామో ఇప్పుడు అర్థమైంది. అత్తయ్య మామయ్య ఎక్కడున్నా వెంటనే వెతికి తీసుకురండి. అలాగే ప్రయత్నం చేస్తాను. శంకర్రావు గారు, మీకు ఒక శుభవార్త. నాకు శుభవార్త? లుక్ ఎట్ దిస్ పేపర్, మీ ఫోటోస్ ఉన్నాయి ఇందులో. పేపర్ లో మా ఫోటోలా? ఏముంది బాబు అందులో? అమ్మా నాన్న మా కారణంగా మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయారు, కానీ మేమెంత తప్పు చేశామో మాకు ఇప్పుడే అర్థమైంది. ఎక్కడున్నా దయచేసి ఇంటికి రండి, మీ కోడలు కూడా మీకోసం ఎదురు చూస్తుంది. మీ రాకను ప్రేమతో ఆకాంక్షిస్తూ మీ తనయుడు ప్రదీప్. ఇదంతా నిజమా బాబు? నిజమేనండి, మీ ఇంటికి తీసుకెళ్తా, తొందరగా బయలుదేరండి. సరే సరే సరే, ఈ క్షమాపణలు కట్టిబెట్టి ఇక నుండైనా పెద్దవారిని జాగ్రత్తగా చూసుకోండి. ఈ శుభ సందర్భంలో అందరూ ఒక చోట నుంచుంటే ఒక ఫోటో తీసుకుని వెళ్ళిపోతాను.
ఓ బేషుగ్గా తీసుకోవచ్చు.